తొందరగా మా కేసు తొందరగా వినండి అని అంటున్నారంటే ఎప్పుడు జరగదు ఇలాగా. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, మనం తొందరగా అడగాలి, తొందరగా జరిపించండి, అన్యాయంగా కొట్టేశారు కింద. కానీ రామోజీరావు గారు వచ్చి వెంటనే మా కేసు వినండి అని చెప్పి అడిగారు, వెంటనే డేట్ ఇచ్చారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, అంటే ఏంటంటే కొట్టేద్దాం అనుకుంటున్నారు అన్నమాట కేసు. రామోజీరావు గారికి ఖచ్చితంగా తెలుసు ఇప్పుడైతే నా కేసు కొట్టేస్తారు, అందుకని మెన్షన్ చేసి కొట్టించేసుకున్నారు. లైట్లు పడిపోతున్నాయి కళ్ళ మీద. అవును మరి లైట్లు పడిపోతున్నాయి కళ్ళ మీద, డాజిలింగ్ రాదా? పర్లేదా, ఇలా బానే ఉందా? సరే అయిపోయింది కేసు. ఎందుకంటే వాళ్ళు మెయిన్, మనం ఏవైతే ఎలిగేషన్స్ పెడుతూ ఎస్ఎల్పి వేసామో, ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో ఫైల్ చేసి, ఎందుకంటే ఆంధ్ర గవర్నమెంట్ ముందుకు రాలా, తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరికి లెటర్స్ రాశాను. ఇలాగా తెలంగాణ గవర్నమెంట్ అయితే సరిగ్గా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళి ఆ హడావిడిలో ఉండగా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే రోజు ఆ ముందు రోజు దీని మీద విచారణ అయిపోయింది హైకోర్టులో. అందరూ ఎలక్షన్ హడావిడిలో ఉండుంటారు, అసలు ఎవరికి విచారణ జరుగుతున్నట్టే తెలియదు. డిసెంబర్ 31 ఆఖరి రోజున కోర్టులు విడిపోయి ఆంధ్ర కోర్టు ఆంధ్రాకి, తెలంగాణ కోర్టు తెలంగాణకి వచ్చేస్తూ హడావిడి హడావిడిగా ఉన్న టైంలో తీర్పు ప్రకటించేశారు రామోజీరావు గారి మీద ఉన్న కేసు కొట్టేస్తున్నాం అని. సంవత్సరం తర్వాత మనకు తెలిసింది తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్ర గవర్నమెంట్కి రెండింటికి కూడా ఉత్తరాలు రాసి తెలుసున్న వాళ్ళతో చెప్పి కొంచెం చెప్పండి, జగన్కి చెప్పండి వెంటనే ఎస్ఎల్పి ఫైల్ చేయమనండి. అసలు ఆంధ్ర గవర్నమెంట్కి నోటీసే ఇవ్వకుండా తెలంగాణ గవర్నమెంట్ ఒకరికే నోటీస్ ఇచ్చి వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరని తెలిసి టైమింగ్ అంతా సరిగ్గా అనుకూలంగా ఉన్న టైంలో చేశారు ఇది. ఆంధ్ర గవర్నమెంట్ మీరు రండి, తెలంగాణ వాళ్ళని అడిగాను, అడిగితే వాళ్ళు అన్నారు మీకు ఎందుకు మీ ఆంధ్ర గవర్నమెంట్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకే కదా సీఎం, ఈ కేసు అంతా చేసింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కదా, అతను పరిశీలి చేస్తాడు, అతను ఏమేస్తే అది వేస్తాంలే మేము కూడా అన్న. ఈయనేమో డైరెక్ట్గా యాక్సెస్ లేదు, ఎవరినే ఆయన దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ చెప్తూ వచ్చాం, రెండేళ్లుగా పని జరగలేదు, మన పిటిషన్ ఇంకా కొట్టేసే మొన్న 3వ తారీఖు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో మీ అందరిని చెప్పాను కూడా, ఏంటి దేని మీద అయితే కొట్టేస్తారంటే అసలు వీడెవడు అని లోకల్ స్టాండీ అంటారు. లోకల్ స్టాండీ ప్రకారం వీడికి ఏంటి అసలు గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయాలి, వీడెవడో దాన్ని పోయి అరుణ్ కుమార్ అన్నవాడు వచ్చి మా మీద కేసు వేయటువంటి గవర్నమెంట్, అక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కేసు కొట్టేశారు, ఇక్కడ గవర్నమెంట్ వచ్చి అప్పీల్ చేయాలి కానీ వీడెవడని చెప్పి అదే పట్టుకుంటారు లోకల్ స్టాండీ అనుకున్నాను. అయిపోయింది కేసు అనుకున్నాం, సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా అనుకుని ఈవేళ వాయిదా, ఈవేళ 12 గంటలకి ఈ కేసు వచ్చింది. నిన్నే ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్ఎల్పి ఫైల్ చేయడం ఆదివారం నాడు, నిన్న ఆదివారం అవటం వల్ల ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసినట్టున్నారు, అది లిస్టులో ఎవరు చూడలేదు. ఈవేళ పొద్దున్న వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫైల్ చేసింది అన్నది వచ్చింది. ఫైల్ చేయటమే కాకుండా ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేటు వికాస్ సింగ్ అని చెప్పి చాలా పెద్ద ప్లేయర్, అంటే కపిల్ సిబల్ లాగా చిదంబరం లాగా ఆ లెవెల్లో ఉండేటువంటి చాలా పెద్ద అడ్వకేట్ని రిప్రజెంట్ చేయమని పంపించారు బెంచ్ ముందుకి. మన తరఫున మన రమేష్ ఉన్నాడు, మన రాజమండ్రి అల్లంకి రమేష్ మన తరఫున, రామోజీరావు గారి తరఫున అతని పేరు సిద్ధార్థ లోతర్ అని, ఆయనే చంద్రబాబు నాయుడు కేసులు రామోజీరావు గారి కేసులు ఇక్కడ హైకోర్టులో కొట్టేసినప్పుడు కూడా ఆయనే సీనియర్ అడ్వకేట్, ఆయన పీరియడ్ ఈ వికాస్ సింగ్ అన్న ఆయన వచ్చి మేము కోర్టు మేము వేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పి ఫైల్ చేసాం, మాది అరుణ్ కుమార్ ఎస్ఎల్పి రెండు ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేసి వినండి, ఇవాళ మీరు అరుణ్ కుమార్ ఒక్కడిది విని కొట్టేయటం కాదు మేము కూడా వేస్తున్నాం అన్నారు. రేపు 19 సెప్టెంబర్ నాటికి డేట్ ఇచ్చారు బెంచ్. ఇది ఒక ఆఖరిలో ఒక ట్విస్ట్ అనమాట, నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను చెప్తూనే ఉన్నాను నాకు పరిచయం ఉండి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడగలరు అన్న వాళ్ళందరితో చెప్తూనే ఉన్నాను, చెప్పండి బాబు ఇది రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన కేసు, రాజశేఖర రెడ్డి మీదే ఆయన కోర్టుకు వెళ్ళాడు రామోజీరావు, ఈయన అవినీతి నేను బయట పెడుతున్నాను కాబట్టి నా మీద కక్ష సాధింపు చేస్తున్నాడు అని చేస్తే కోర్టు ఒప్పుకోలేదు, చీఫ్ మినిస్టర్ని ఎలా నువ్వు పర్సనల్గా వెళ్తావు కుదరదని చెప్పి కోర్టు ఆయన పేరు పక్కకు తప్పించింది. కానీ ఆ లెవెల్ ఆయన ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఏంటంటే రామోజీరావు గారి ఆర్గ్యుమెంట్, రాజశేఖర రెడ్డి అవినీతి నేను బయట పెట్టడం వల్ల నన్ను ఎలా అల్లరి చేస్తున్నాడు, నేనేం తప్పు చేయలేదు అని. ఇక్కడ ఇష్యూ ఏంటి, 45S అది మన రాజమండ్రి ప్రెస్కి కంటతా వచ్చేసి ఉంటుంది, 45S వైలేషన్ జరిగింది
అని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణరాజన్ వేసిన ఒక పోలీస్ ఆఫీసర్ గారు కేసు పెట్టాడు. జరగలేదు, నాకు నేను హెచ్యుఎఫ్ గా చేస్తున్నాను కాబట్టి ఈ వ్యాపారం నాకు ఇది వర్తించదు అన్నది రామోజీరావు గారు వాదన. ఈ వాదన మీద ఎవరిని అడగాలి? యాక్ట్ చేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని అడగాలి. ఏమయ్యా నీ యాక్ట్ ఉద్దేశం ఏంటి, హెచ్యుఎఫ్లు చేయొచ్చా అంటే ఆయన హెచ్యుఎఫ్లు చేయొచ్చండి అన్నాడు అనుకోండి, కేసే లేదు. కానీ ఆయన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2007లోనే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు లెటర్ రాశారు. మేము 2005లోనే చెప్పాం రామోజీరావు గారు మీరు వ్యాపారం చేయొద్దు, క్లోజ్ చేసేయండి అని. మాకేమో రాసి ఇచ్చాడు, మేము క్లోజ్ చేసేస్తున్నాను ఇక ముందు ఈ వ్యాపారం చేయనని. కానీ తర్వాత చేశాడు, చేస్తే మాకేంటి సంబంధం, గవర్నమెంట్ మీరు యాక్షన్ తీసుకోండి, ఇది వైలేషను అని క్లియర్గా లెటర్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన లెటరు. మేము కేసు పెట్టడానికి మా దగ్గర మెషినరీ ఉండదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెన్ను మెటీరియల్ అందరూ ఉంటారు కాబట్టి మీరే కేసు పెట్టండి అని కూడా వాళ్ళు లెటర్ రాశారు. దాని ప్రకారం కేసు పెట్టారు. ఇందులో ఎన్ని స్టేలు తెచ్చారో, ఎన్ని కోర్టులు తిరిగారో, అదే రామోజీరావు గారికి ఆ సత్తా ఉంది కాబట్టి ఆయన అన్నిటి మీద కృష్ణరాజు అన్న మనిషి పోలీస్ ఆఫీసర్ చేత చేయిస్తే ఈయనకి ఎలిజిబిలిటీ లేదు, ఎస్ఎస్ ప్రసాద్ అనే అడ్వకేట్ని పెడితే ఈ అడ్వకేట్కి ఎలిజిబిలిటీ లేదు, డిపాజిటర్స్ యాక్ట్ ఏదో ఉంది ఆ యాక్ట్ ప్రకారం చేస్తున్నాం అంటే ఆ యాక్ట్ పర్మిసిబుల్ లేదు, ఆ యాక్ట్ నాకు వర్తించదు, ఈ హెచ్ఎఫ్ వల్ల నాకు ఇది వర్తించదు, ఇలా రకరకాలుగా ఆయన వేసి ఇన్నాళ్ళు నడుపుతూ వచ్చారు. ఎన్నేళ్ళు అయిపోయిందండి, 2006 నవంబర్, ఇప్పుడు అప్పుడే 2022, ఇంకో 2 నెలలు తిరిగితే 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళ నుంచి కేసు నడుపుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఆయనే మరి ఏ ఫీలింగ్లో ఉన్నాడో ఆయన, ఇప్పుడైతే నా కేసు సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తారనేటువంటి నమ్మకంతో ఆయనే వాళ్ళ ప్లేడర్ చేత మెన్షన్ చేయించి ఈ కేసు కొట్టించేయడానికి ఏర్పాటు చేసిన టైంలో ఈ ట్విస్ట్ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ ఎస్ఎల్పి ఫైల్ చేసింది. నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా రండి ఇలాగా. ఇది తప్పిది ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో, ఒకవేళ నా వాదన తప్పు అయితే తప్పనేయండి, రామోజీరావు గారి వాదనే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ వాదన అతను తప్పు, ఆంధ్ర గవర్నమెంట్ తప్పు, ఆయన చేయొచ్చు వ్యాపారం అని చెప్పి వేయండి. కానీ కోర్టులో అలా వదిలేయటం ఒక కేసు కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు డైరెక్ట్గా మోడీ మీదే దెబ్బలాడే అంటే పరిస్థితిలోకి వచ్చి తొడబడుతుంటే రామోజీరావు గారికి భయపడవలసిన పనే ఉంది? 2 ఏళ్ళ నుంచి వాళ్ళని అడుగుతున్నాను, వీళ్ళని అడుగుతున్నాను. వీళ్ళు మరి ఎవరైనా కరెక్ట్గా చెప్పి ఆయన కన్విన్స్ చేశారో జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే ఆయనే టైం వచ్చినప్పుడు వేద్దామని ఆయన ఆగాడో, ఇదైతే నాకు తెలియదు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ప్రమేయంతో జరుగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నేళ్లుగా నేను మీరే ఎస్ఎల్పి వేయండి అని బతిమాలినా సరే ఏ రకమైన స్పందన లేనటువంటి ప్రభుత్వం ఇది లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్ డెఫినెట్గా న్యాయాన్ని రక్షించేటువంటిది. ఇది జరగ రేపు రామోజీరావు గారు తప్పు లేదు అన్నారనుకోండి సుప్రీంకోర్టు, ఓకే. ఇందులో ఏముంది, కోర్టుకి వెళ్ళడానికి ఇదేముంది, ఆయన అసలు ట్రయల్ కోర్టు ముందుకు వచ్చి చెప్పి, ఎందుకంటే ఆయన అందరికీ డబ్బు ఇచ్చేసాను అంటాడు, ఎవరో అందరు ఎవరికీ తెలియదు, లిస్ట్ ఎవరికీ ఇవ్వడు, మొత్తం ఆయన కంట్రోల్, కోర్టులో ఆయన చెప్పినట్టే వినాలి, అందరూ ఆయన చెప్పినట్టే వినాలి, ఎవరికి నేనేమి చూపించను అనేటువంటి పద్ధతిలో ఆయన అదృష్టం కలిసి వచ్చి నడుపుకుంటూ వచ్చాడు ఇంతకాలం. ఈవేళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎఫిడవిట్ వేయాలి, కౌంటర్ వేయాలి, ఎస్ఎల్పి వేయాలి, వేయమని వాళ్ళని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. ఇదే కాదు, ఇందులో ఎన్ని ఉన్నాయంటే మన మామూలుగా నా పేరు వేస్తూ ఉంటారు అరుణ్ కుమార్ అని. నా పేరు అరుణ కుమార్, ARUNA. మామూలుగా వాళ్ళకి నార్త్ అలవాటు ఏంటంటే మనం కూడా అలాగే రాసేస్తాం, అరుణ్ కుమార్ ARUN అని. కోర్టు కేసేటప్పుడు కంగారు పడుతుంటాను నేను, ఆ ఫోన్ చేసి అడ్వకేట్ ఏమయ్యా ARUNA పెట్టు, ARUN పెట్టు, కోర్టుతో అలా చేయకూడదు మనం అంటే ఏం పర్లేదండి, ఒక అక్షరానికి ఎవరు పట్టించుకోరండి అలాంటివి మీరు. అలాగే ఇప్పుడు నేను 68 ఇయర్స్ ఓల్డ్, ఇంకా 67 అని కొడుతుంటారు, బాబు నా పుట్టినరోజు అయిపోయిందా, నేను 68 అయిపోయాను, 68 మార్చండి అని. ఎందుకంటే కోర్టు అనేటప్పటికి మనకు తెలియకుండానే కోర్టు ముందు ఏం మాట్లాడినా సరే రైటే మాట్లాడాలి, కోర్టు ముందు చిన్న తేడా చేసినా దాని రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి అభిప్రాయం జనరల్ పబ్లిక్లో ఉంది కాబట్టి ఈ మాత్రమైన చట్టం అంటే భయం ఉంది.